హాయ్ హలో, వెల్కమ్ టు అను ఇంటి వంటలు. ఇప్పుడు మనము సాబుదానా లడ్డు చేసుకోబోతున్నాము. దానికి 2 కప్పులు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఇవి నానేసుకున్నాము. ఇవి 2-3 సార్లు కడుక్కొని తీసుకోవాలి. మూడు సార్లు కడుక్కోవాలి. ఇవి 3 గంటలు నానివ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాము. 3 గంటల పాటు నానేస్తాము. 3 గంటల తర్వాత నానిపోయినాయి, పూర్తి నానిపోయినాయి. ఇవి పడేసుకోవాలి. ఇవి పడేసే జాను గంటలో స్థైనంగా పడేసుకోవాలి. పూర్తి నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. ఇలా అంతా వడేసి నుంచి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మొత్తం అన్ని ఇలాగే వడేసుకోవాలి. అన్ని వడేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. గోడంబి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకొని ఇలా పాత్ర పెట్టేసుకొని, గ్యాస్ అంటించుకొని పాత్ర పెట్టేసుకోవాలి. పాత్ర పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 3 టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బదులు మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఒకవేళ డాల్డా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టమే ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో ఈ గోడంబి ఏం చేసుకుందాము, ఇది కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి. తీసేసుకుందాము వేగిపోయింది. అంతా ఇలాగా ఏం చేసుకోవాలి, అదే ఆయిల్లోనే ఇది వడేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యము, వేసి వేయించుకోవాలి. మొత్తం మిరియంలో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 గ్లాసులు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా, ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. దీంట్లోకి చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి.
చక్కెర బాగా కరిగిన తర్వాత దీంట్లో కొంచెము వుడ్ కలర్ వేసుకోవాలి. ఎల్లో వుడ్ కలర్ వేస్తున్నాను నేను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి గోడంబి ఏంచి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలాగే కింద అడు వంటకుండా కలుపుతూ ఉండాలి. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాము. ఇది కొంచెంసేపు చల్లారిపోవాలి. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ చల్లారిపోయినిచ్చి ముద్దలు చేసుకోవాలి. మీరు చేతికి కొంచెం ఆయిల్ అయినా పట్టించుకోవచ్చు, లేకుంటే అట్లా అయినా చేయొచ్చు. ఇలా వంటలు చేసుకోవాలి లడ్డూల్లాగా. సాబుదాను లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.